వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను మమత. చాలా రోజులుగా బీఎస్ఎన్ఎల్ సంస్థను మూసివేస్తామని మీడియాలో ప్రచారం జరుగుతోంది. చివరకు రివైవల్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీ వల్ల నిజంగా బీఎస్ఎన్ఎల్ సమస్యలన్నీ తీరుతాయా? ఇదే విషయంపై మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఎన్ కోటేశ్వరరావు గారు, డీజీఎం రిటైర్డ్, అలాగే డి అశోక్ గారు, ఏజీఎం విఆర్ఎస్, ఎన్సిహెచ్ కోటయ్య గారు, ఎస్డిఓటి రూరల్ రిటైర్డ్. ముందుగా కోటేశ్వరరావు గారితో స్టార్ట్ చేద్దాం. హలో సార్. సార్, ఏదైతే చెప్తున్నారో రివైవల్ ప్యాకేజీ అని చెప్పేసి, దీనివల్ల బీఎస్ఎన్ఎల్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ బేసిక్గా ఏంటంటే, చాలా రోజులు అంటే విస్తృతంగా కొన్ని మీడియా, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్లో కూడా డైలీ బీఎస్ఎన్ఎల్ మూతపడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం. దానివల్ల ఏంటంటే ఎంప్లాయీస్లో వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, అసలు ఏమవుతుంది మా భవిష్యత్తు అన్నట్టుగా చాలా ఆందోళన చెందే పరిస్థితి దాకా తీసుకొచ్చారు. సరే, చాలా రోజుల నుంచి రివైవల్ రివైవల్ అంటున్నారు, ఆ మినిస్టర్ కమిటీ అన్నారు, అమిత్ షా గారు, నిర్మలా సీతారామన్ గారు, రవిశంకర్ ప్రసాద్ వీళ్ళంతా అందరూ కలిసి కమిటీ వేశారు, ఏదో అయిపోయింది అనుకున్నారు, కానీ అయినా కూడా సాగుతూనే ఉన్నది. అదృష్టవశాత్తు మొన్న అనౌన్స్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు బీఎస్ఎన్ఎల్ను రివైవ్ చేస్తాం అంటే ఏంటి, మూత పడనీయము, తర్వాత దాన్ని పునరుద్ధరిస్తాము, ఎంటీఎన్ఎల్ను ఇందులో కలుపుతాము. ఎంటీఎన్ఎల్కు దీనికి సంబంధం లేదు. ఒకప్పుడు ఎంటీఎన్ఎల్ ముందే లిస్టెడ్ కంపెనీ కింద, స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్టెడ్ కంపెనీ అయింది. దాని తర్వాత చాలా సంవత్సరాల నుంచి అది పనిచేస్తుంది. బట్ ఎనీవే, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఏం చేస్తే అది దాన్ని తీసుకోవటం తప్ప ఉద్యోగస్తులకు కానీ యూనియన్లకు కానీ ఇందులో ఎలాంటి పాత్ర ఏమి లేదు. వాళ్ళు ఇస్తే తీసుకోవటం. అదే ఇక్కడ మెయిన్గా ఏంటంటే, వీళ్ళ ప్లాను ప్యాకేజ్ ప్రకారము 50% ఇప్పుడు 160,000 ఉన్నారు, 80,000 వరకు తీసేస్తారు. 80,000 వరకు వాళ్లకు 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ పోవడానికి. వాళ్లకు సర్వీస్ ఎంత అయిందో, ఇంకా సర్వీస్ ఎంత ఉందో అటనే చూసి లెక్కలేదో పెట్టేసేసి వాళ్లకు పేమెంటు ఇవంతా అరేంజ్ చేస్తారు, దాని మీద ఇన్స్టాల్మెంట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ రకంగా బీఎస్ఎన్ఎల్ మూతపడకుండా పునరుద్ధరించడం అనేది జరుగుద్ది. అంతవరకు ఓకే. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఒకసారి పునరుద్ధరించిన తర్వాత 50% స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత సిస్టమ్ ఏ మేరకు మేనేజబుల్ అవుతుంది, రిమైనింగ్ 50% స్టాఫ్ దాన్ని ఏ మేరకు సిస్టమేటిక్గా దాన్ని రన్ చేయడానికి వీళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోతాయి. ఎందుకంటే ఇదే ప్రయోగం ఫ్రాన్స్లో చేశారు. ఫ్రాన్స్లో చేస్తే దాని తర్వాత ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. సో ఈ మధ్యన కొంతకాల క్రితం జరిగింది. సో ఇక్కడ అలా జరుగుద్దని మనం చెప్పడం కాదు, కానీ బట్ బేసిక్గా ఏంటంటే, ఈ పని ఒత్తిడి దాని మీద దానికి ప్రపోర్షనేట్గా వీళ్ళు జనము వెళ్ళిపోయిన తర్వాత దానికి సరిపడా, ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఖాళీ ఉండరు, పనిచేసే వాళ్ళు ఉంటారు. అందులో ఈ పనిచేసే వాళ్ళలో కూడా 50% వెళ్ళిపోతే మేనేజబిలిటీ కష్టమవుతుంది. అందువల్ల ఏంటంటే, జనము ఆశించేది ఏంటంటే, ప్రభుత్వం దీని మీద ఇంకా క్లారిటీగా రావాలి, నెంబర్ వన్. సరే, నెంబర్ టూ వచ్చేసేసి, పునరుద్ధరణ అంటే 2017లో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలు దాన్ని రివైజ్ చేయడానికి ఒక పే కమిషన్ వేశారు. దాని ప్రకారం 256 పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే అన్ని చాలా వరకు ఇచ్చారు. అందులో బీఎస్ఎన్ఎల్కు ఆ రోజులలో నష్టం ఉందని ఇవ్వలేదు. సో దీని ఈ పెండింగ్ డిమాండ్ అలాగే ఉంది. అంటే వాళ్ళ పే రివిజన్ అనేది అలాగే. రేపు ఇలా ఎవరైతే వెళ్ళిపోతారో ఇలా పెన్షన్ కూడా తక్కువే వస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ హెచ్ఆర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే స్టాఫ్ రెండు విధాలా నష్టపోతారు. ఒకటి పని ఒత్తిడి పెరుగుద్ది, రెండు జీతం తక్కువ వస్తుంది,
మూడు రిటైర్ అయినా కూడా పెన్షన్ తక్కువ. సో వీటిని దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో ప్రభుత్వం సరైన దిద్దుబాటు చర్య చేస్తే ఈ పునరుద్ధరణ ప్యాకేజీ గొప్పగా పనిచేస్తుందని మనం ఆశించవచ్చు. ఓకే అశోక్ గారు, ఏదైతే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సంస్థల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వర్క్ చేస్తున్న వాళ్ళని సగానికి పైగా తీసేస్తే అంటే సర్వీసెస్ 100% ఎంతవరకు ఇవ్వగలదంటారు? అంటే ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, అది 50 మెంబర్స్ చేస్తే వాళ్ళపై బర్డన్ ఎక్కువ పడుతుంది కదా. సో ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అదే మొట్టమొదట స్నేహ టీవీకి మా బిఎస్ఎన్ఎల్ తరపున కృతజ్ఞత తెలుపుకుంటూ కంటిన్యూగా పబ్లిక్లో అసలు బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటిది, కమ్యూనికేషన్ అంటే ఏంటిది, ఈ సంస్థ ఇలా జరగడానికి కారణాన్ని రెగ్యులర్గా తీసుకురావడానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు కొద్దిగా మనం ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశ పాపులేషన్ 130 కోట్లు. ఇట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము అన్ఎంప్లాయ్మెంట్ తోటి అలా కొట్టుకుంటున్నాం చెప్పాలంటే. రోజు రోజుకు ఎంప్లాయ్మెంట్ లేక మనం ఇబ్బందులు పడేటప్పుడు ఈ డిపార్ట్మెంట్లో బిఎస్ఎన్ఎల్ నుంచి వాళ్ళు 100,000 మందిని తీసి రోడ్డు మీద వేస్తా అంటే అది ఎంతవరకు సమంజసం? లేదా ఇక్కడ పని లేదా అని అంటే, ఇప్పుడు ఏ సంస్థ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్ వాడు కూరగాయల నుంచి పనులు మా ఒక పెట్రోలే కాదు, కమ్యూనికేషన్ కాదు, ప్రతి వస్తువును అమ్మగలుగుతున్నాడు. మరి అలా మనం ఇప్పుడు సపోజ్ ఎల్ఎన్టీ తీసుకోండి, వాడు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ మొదలుపెట్టాడు, ఇవాళ ప్రతి సంస్థలు ఇలా మెట్రో తీసుకోండి, మన హైదరాబాద్ మెట్రో వాడిదే, ఏ రోడ్డు చూసినా వాడే, ఏ పెద్ద డ్యామ్ చూసినా వాడే చేస్తున్నాడు. అలా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం దీన్ని లాస్ వస్తుంది అనుకున్నప్పుడు, అప్పటి నుండి ఒకవేళ ఆ మేనేజ్మెంట్ కావచ్చు లేదా గవర్నమెంట్ కావచ్చు ఇందులోపల వీళ్ళతో ఇంకేమైనా పని చేయించవచ్చు అని మనం ఆలోచిస్తే ఈ ఉద్యోగాలు ఎక్కువ కాదు, ఇక్కడ ఇంకొక 100,000 మందికి ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక విధంగా ఏం ఇట్లా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము సంవత్సరానికి 1 కోటి కాదు 2 కోట్ల మన ఇన్స్ట్రుమెంట్ మనం మేము సెల్ ఫోన్లు వాడుతున్నాం, అవన్నీ మనం ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఏదో చైనా కావచ్చు, ఇటలీ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూకే కావచ్చు. మరి అదే ఇన్స్ట్రుమెంట్ మనం తయారు చేసామనుకోండి, ఇక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం? ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని తీసేస్తాం అనేది ఎంతవరకు సమంజసం? తీసేస్తాం, ఓకే, ఈ సంవత్సరం ఇవాళ 80,000 లక్ష 60,000 నుంచి 80,000 తీసేస్తాం, 80,000 కూడా రేపు శాలరీస్ ఎక్కువ అయిపోయినాయి, ఇందులో నుంచి 40,000 మంది తీసేస్తాం అన్న కొద్దీ అప్పుడు మనం ఆ సంస్థను ఎలా కాపాడుకోగలుగుతాం? రన్ చేయలేము, ఆటోమేటిక్గా అది సిక్కు యూనిట్ అయిపోతుంది. సపోజ్ మీ మనం తీసుకుని ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు ఐడిపిఎల్ తీసుకోవచ్చు, మన హెచ్ఎంటీ తీసుకోవచ్చు, ఇలాగే యూనిట్లు అనేది సిక్కు కావడానికి కారణాలు లేదనమాట. సో ఈ 50% ఎంప్లాయీస్ తోటి మనము సంస్థని రన్ చేయలేము, ఎందుకంటే మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలలో యూనియన్ టెరిటరీస్లో అన్ని దగ్గర మన యొక్క బిఎస్ఎన్ఎల్ నెట్వర్కే ఉంది. ఇవాళ మీరు చూసి ఉంటారు, మొన్న జమ్మూ కాశ్మీర్లో 45 డేస్ వరకు అక్కడ నెట్వర్క్ మొత్తంని వాళ్ళు ఇచ్చేశారు. ఒకవేళ ఒక్కసారి ఓపెన్ చేసిన వెంటనే మీ ఎక్స్చేంజ్ ముందు కూడా 100 మంది 200 మంది బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవడానికి రెడీ ఉన్నారు. అంటే ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిమ్ దే ఆర్ ఆఫర్డ్ అక్కడ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ మొత్తం దేశాన్ని, ఇంత పెద్ద దేశంలో 29 రాష్ట్రాలలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని మనం మేనేజ్ చేయలేము సంస్థ ఈ 50% స్టాఫ్ తోటి. దానివల్ల కోటేశ్వర గారు చెప్పినట్లు అప్పుడు పని ఒత్తిడితోటి రకరకాల ఇష్యూస్ వస్తుంది, యూనిట్ బిఎస్ఎన్ఎల్ సిక్ అయిపోతుంది. దాని యొక్క ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ యొక్క అల్టిమేట్ ఏంటంటే ఇదాన్ని బిఎస్ఎన్ఎల్ సిక్ చేసేస్తే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు కార్పొరేట్ వాళ్ళకు మనం ఎలాంటి హెల్ప్ చేయాలంటే చేయగలవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశమని దీని వెనుక కనబడుతుంది. ఓకే కోటయ్య గారు, అంటే మీరు రూరల్ ఏరియాస్లో ఎక్కువగా వర్క్ చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రూరల్ ఏరియాస్ ఎలా ఉంటుంది అండ్ ఇలా హాఫ్ మెంబర్స్ అంటే సంస్థలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సగానికి పైగా తీసేస్తే రన్ చేయడం ఎంతవరకు సాధ్యమంటారు? మా ఫస్ట్ రేపు జరుపుకున్నటువంటి దీపావళి పండుగ సందర్భంగా మన స్నేహ టీవీతో ద్వారా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, విష్ యూ ద సేమ్. రెండవది, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి విఆర్ఎస్ ఈ ప్యాకేజ్ అన్ని కూడా ప్రకటించిన తర్వాత చాలా వరకు అంటే 50% ఆఫ్ ద స్టాఫ్ వచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు రూరల్ ఎక్స్చేంజ్ కన్సర్న్డ్, అక్కడ రూరల్ ఎక్స్చేంజ్లు అనేది మామూలుగా ఈ పల్లెటూళ్ళల్లో ఒక ఎక్స్చేంజ్కి మినిమం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ఏరియాలు చేశాను, అక్కడ 20 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఆ 20 ఎక్స్చేంజ్లో కూడా ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క లైన్ మ్యాన్ కానీ లేకపోతే ఒక రెగ్యులర్ మజదూర్ కానీ ఒకరు మాత్రమే పోస్ట్ చేశారు. ఓకే,
సో వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ఎక్స్చేంజ్ పరిధి వరకు వాళ్ళు చూసుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు. రెండవది, వాళ్ళు ఎవరైనా ఒక ఎంప్లాయీ లీవ్ పెట్టినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి ఆ ఎంప్లాయీకి ఈ ఇది కూడా బర్డెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్టాఫ్తోనే చేసుకోవడమే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఈ 50% తీస్తే ఈ ఎక్స్చేంజ్ రన్ చేయడం అనేది ఇది చాలా వరకు నా అభిప్రాయం ప్రకారం ఇది కొంచెం కష్టసాధ్యమైన పని. రెండవది, రూరల్ ఎక్స్చేంజ్లో అమ్మ ఈ సమ్మర్ సీజన్లలో ఏమవుతుంది, మనకు పవర్ కట్ పోతుంది. ఎప్పుడైతే పవర్ కట్ పోతుందో ఆటోమేటిక్గా కొన్ని ఒక గంట రెండు గంటల సేపు బ్యాటరీ మీద ఎక్స్చేంజ్ నడుస్తుంది. ఆ బ్యాటరీ ఒకటి 1 అవర్ టోర్స్ అది డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనరేట్ చేస్తారు. అంటే ఇవన్నీ సైమల్టేనియస్గా ఈ రూరల్ ఎక్స్చేంజ్లలో ఫ్రీక్వెంట్లీగా వచ్చే ఇబ్బందులు. ఈ స్టాఫ్ తీస్తే ఒక ఎంప్లాయీ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి పరిగెత్తి చేయడం అనేది సర్వీస్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. కనుక మరి ప్రభుత్వం మరి ఏమి ఎలా ఆలోచించిందో ఎలా చేద్దాం అనుకుంటున్నారో ఇదైతే ఇంకా అల్టిమేట్గా టోటల్గా ఈ ఎక్స్చేంజెస్ను ఈ విఆర్ఎస్లో రన్ చేయడం అనేది కొంచెం కష్టమే. అది నా అభిప్రాయం అమ్మా. ఓకే ఓకే సార్, ఏదైతే బిఎస్ఎన్ఎల్ ప్యాకేజీ ఉందో ఏదైతే ఉందో దానికి సంబంధించిన బైట్స్ కొన్ని ఉన్నాయి, చూద్దాం. बीएसएनएल आज की तारीख में जो आगे बढ़ेगा उसका सारा सफलता और असफलता की सारी जिम्मेदारी और उसके सारी जो कॉन्सिक्वेंसेज है वो एज ए फैमिली हम सब लोगों को लेने होंगे. तो हमें जिम्मेदारियों का निर्वहन और जिम्मेदारियों की चुनौतियों को लेते हुए बीएसएनएल को नए रास्ते पर ला जाने के लिए एक ही मैं मंत्र दूंगा, प्लीज ओन द बीएसएनएल. ओनरशिप ऑफ बीएसएनएल शुड बी ऑफ नॉट विद द मैनेजमेंट विद एवरी सिंगल एम्प्लॉई. इफ यू थिंक that if you are not contributing then you should challenge yourself to contribute at least twice what the salary you are getting. That's number one. Number two, if somebody of your neighborhood is not contributing, please tell him, please counsel him, because agar parivar mein koi vyakti apni zimmedariyon ka nirvahan nahi kar raha hai to usko samjhane ki zimmedari bhi keval ek vyakti ki nahi ho sakti hai, wo sabhi vyaktiyon ki hogi. आज की तारीख में हम ये देखते हैं कि कोई व्यक्ति अपना काम नहीं कर रहा है तो हम उसको देख के अपना सिर जो है केवल मोड़ लेते हैं और अपनी जिम्मेदारियों की जो है निर्वहन छोड़ देते हैं. कस्टमर को अगर सर्विस नहीं दे पाएंगे तो आज की तारीख में कस्टमर को एक नहीं 3, 4, 5 ऑप्शंस अवेलेबल हैं. कस्टमर को आपकी जरूरत नहीं है, आपको कस्टमर की जरूरत है. तो कस्टमर को अगर आपको अपने साथ जोड़ना है तो उसको भगवान के रूप में मान करके कस्टमर की सुविधा देनी पड़ेगी, नेटवर्क को चलाना पड़ेगा, संस्कार जो उसकी जरूरतें हैं उसको मीट आउट करने पड़ेंगी. और जिसको कहते हैं टेलीकॉम में 5 nines, वी हैव टू मेंटेन द क्वालिटी सर्विस ऑफ 5 nines. एंड इट इज नॉट ए प्रोसेस ओनली, इट शुड बी ए लिविंग, इट शुड बी अवर मोटो, इट इज अवर लाइफ ऑफ डेली बेसिस विच वी शुड लिव इट एंड डाई इट अलॉन्ग विद इट इफ वी वॉन्ट टू मेक द बीएसएनएल प्रॉस्परस. From my side, again, I will wish for a great future of BSNL because this is an opportunity to make the BSNL what we want to be. That's all. కోటేశ్వరరావు గారు, ప్రజెంట్ ఏదైతే బిఎస్ఎన్ఎల్ అంటే పునరుద్ధరించడం అంటే ఆల్మోస్ట్ ఉన్న ఉద్యోగాన్ని పీకేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు 2017లో ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా 2017లో మూడవ పిఆర్సి అని పే రివిజన్ కమిషన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి సంబంధించి వాళ్ళు రికమెండేషన్ చేశారు. అది చాలా చోట్ల ఇంప్లిమెంట్ అయింది. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు నష్టాలు ఉందని చేయలేదు. సో వాళ్ళ పే రివైజ్ అయితే కానీ పెన్షన్ రివైజ్ కాదని పెన్షనర్స్ కూడా ఇవ్వలేదు. అలాగే 7th CPC, 7వ సెంట్రల్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే అపాయింట్ చేసిందో దాని రికమెండేషన్స్ 1 జనవరి 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగాయి, పెన్షన్లు పెరిగాయి. సో ఈ బిఎస్ఎన్ఎల్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటు కేంద్ర ప్రభుత్వ పే కమిషన్ రికమెండేషన్ ప్రకారం వీళ్లకు రివిజన్ జరగలేదు. తర్వాత 3rd PRCలో ఓన్లీ జీతాల గురించి మాత్రమే వాళ్లకు రికమెండ్ చేయమని
వాళ్లకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇచ్చారే కానీ అందులో ఈ పెన్షన్ గురించి ఒక ముక్క లేదు. సో ఇప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో రెండు విధాలు నష్టపోతున్నారు. తర్వాత రెండోది ఏంటంటే మాత పార్టీ రిటైర్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి ఉన్నవాళ్ళు వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ పెన్షన్ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఇక్కడ కొట్లాడి పోట్లాడినా కూడా ఫలితం రావటం లేదు. ఇక్కడ బేసిక్గా జరిగింది ఏంటంటే ఈ జీతం పెరగకపోతే పెన్షన్ పెంచము అంటున్నారు. సో జీతం పెరగడానికి సంస్థ నష్టాల్లో ఉంది అన్నారు. అంటే ఉద్యోగంలో ఉన్న వాళ్లకు సంస్థ నష్టాల్లో ఉందని జీతం పెంచకపోవటం అటుంచి అసలు ఈ ఈ దీంతో సంబంధం లేని పెన్షన్దారులకు కూడా నష్టం కలిగిస్తుంది. సో పెన్షనర్స్కు ఎప్పుడు కూడా వాటితో సంబంధం లేకుండా ఎలాంటి లింకులు లేకుండా వాళ్ళ పెన్షన్ రివిజన్ వాళ్ళకి ఇస్తూ పోతూ ఉండాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఎన్నో విపత్కరమైన పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ను చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన వీళ్ళంతా యుద్ధ వీరులు, వార్ వెటరన్స్ కింద వీళ్ళు లెక్క. వీళ్ళకు పెన్షన్ ఇవ్వకుండా సతాయించటము 70-80 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత నా పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వాళ్ళు చనిపోవటం అనేది దురదృష్టకరమైన విషయం. దాన్ని సరిదిద్దాలంటే ప్రభుత్వం ఈ రివైవల్ ప్యాకేజ్తో పాటే పే రివిజన్ కూడా స్టాఫ్కు వాళ్ళు 2017 నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు. దాని సంగతి ఏదో తేల్చాలి. అలాగే పెన్షనర్స్ కూడా వాళ్ళ పెన్షన్ రివిజన్ సంగతి కూడా తేల్చాలి. ఇవి తేలిస్తే తప్ప కేవలం ఓన్లీ రివైవల్ అనేది ఒకటి చేసేసి బిఎస్ఎన్ఎల్ ఇక మీద మీరు రన్ చేసుకోండి, సో మేమేదో దానికి కాస్త కూస్తో డబ్బు ఇప్పిస్తాం అని అంటే ఇక్కడ ఉన్న బర్నింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఏదైతే స్టాఫ్ ప్రాబ్లమ్స్, పెన్షనర్స్ ప్రాబ్లమ్స్, హెచ్ఆర్ ప్రాబ్లమ్స్ అవి పెరుగుతూనే ఉంటాయి. దీనివల్ల సంస్థలు పనిచేసే వాళ్ళు ఎవరు సంతృప్తిగా పనిచేయలేరు. రిటైర్ అయిన వాళ్ళు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఏంటి మాకు అనవసరంగా ఈ బిఎస్ఎన్ఎల్ లేకొచ్చేసి మాకు అంత నష్టపోయామని వాళ్ళకు కూడా మన స్థాపంతో వాళ్ళ రిమైనింగ్ జీవితం ఏదైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఒక విధంగా బాధపడాల్సిన పరిస్థితి. ఈ తప్పించాలంటే ప్రభుత్వం ఇందులో తప్పకుండా ఇంటర్వ్యూ అయ్యి ఈ దీన్ని సరిదిద్దితే తప్ప ఈ ప్యాకేజీ వల్ల పూర్తి న్యాయం జరిగినట్టుగా మనం తీసుకోవడానికి. ఓకే అశోక్ గారు, ఏదైతే సర్వర్లో నివారణ లాగా అంటే ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి అన్ని కష్టాలు తీర్చేస్తున్నాము రివైవల్ ప్యాకేజ్ అన్నట్టు చెప్తుంది, అంటే నిజంగా ఈ ప్యాకేజీ వల్ల బిఎస్ఎన్ఎల్ కష్టాలు తీరుతాయంటారా? ఉద్యోగులు ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతము కొంతవరకు టెంపరీగా మనకు కొంత ఇబ్బందులు తగ్గవచ్చు. ఎందుకంటే ఏదైతే అప్పులు ఉన్నామో దాన్ని ల్యాండ్స్ మానిటైజేషన్ వల్ల, లేకపోతే ఉద్యోగులకు రివైవల్ ప్యాకేజ్ చేసి విఆర్ఎస్ వాలంటీ రిటైర్మెంటు స్వచ్ఛంద పదవిరమణ సంస్థ ద్వారా పంపించడం ద్వారా కొంతవరకు తీరవచ్చు. కానీ ఇది లాంగ్ టర్మ్లో అది మనకు ఫలితం ఇవ్వదు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు మనం డిస్కస్ చేసుకున్నట్లు భారతదేశం మొత్తంలో ఉండే ఇంత నెట్వర్క్ని ఒక ఓఎఫ్సి నెట్వర్క్ కానీ 65,000 టవర్స్ ఉన్నాయి మనకి భారతదేశం మొత్తంలో. ఇన్ని 65,000 టవర్స్ను మనం మెయింటైన్ చేయాలి. తర్వాత కాశ్మీర్ టు కన్యాకుమారి ఇటు కచ్ నుండి అటు మన అస్సాం వరకు కానీ ఉన్న ఆప్టికల్ ఫైబర్ అండర్గ్రౌండ్ కేబుల్ ఉంది, దీన్ని అంతా మెయింటైన్ చేయాలంటే మ్యాన్ పవర్ కంపల్సరీ కావాలి. ఇదేంటంటే ఏదన్నా ఆటోమేటిక్ వర్క్స్ కాదు. ఒక సాఫ్ట్వేర్ ఒక కూర్చుంటే ఆటోమేటిక్గా మనకు ఆపరేట్ అవుతుంది, ఇది రన్ అవుతుంది అనేది కాదు. కంపల్సరీ మ్యాన్ పవర్, మ్యాన్ మేడ్ వర్క్. ఇది ఈ నెట్వర్క్ అనేది సర్వీస్ అనేది ఇప్పటికీ మీరు చూసి ఉంటారు. రిలయన్స్ వాడు కూడా జియో మొన్న ఇప్పుడు FTTH అంటే ఇదే ఇదే ఫైబర్ టు హోమ్ అని తీసుకొచ్చాడు. బట్ అంత సక్సెస్ లేదు. ఎందుకంటే ఎంతకుముందు ఓన్లీ వాడు ఇచ్చింది ఏంది, సెల్ ఫోన్, మొబైల్. మొబైల్కు ఈ నెట్వర్క్ మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు. కానీ నెట్వర్క్ మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా మ్యాన్ పవర్ కావాలి, రెగ్యులర్ సర్వీస్, రెగ్యులర్గా దాని యొక్క వాచ్ అండ్ వార్డ్ ఉండాలి. అది చేయాలంటే తప్పకుండా ఎంప్లాయీస్ ఉండాలి. ఎంప్లాయీస్ లేకుండా మనం ఏమీ చేయలేము. కానీ ఇదేదో టెంపరీగా వాళ్ళు చెప్పేది కూడా ఒక 4 ఇయర్స్ వరకు ప్యాకేజ్ అంటారు. ఆ 4 ఇయర్స్ మరి కూడా రన్ చేస్తామని గ్యారెంటీ అయితే మనం చెప్పలేము. అది కోటయ్య గారు, నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంట? నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తు అంటే మనం
ఇప్పుడు ఈ విఏఎస్ తీసుకున్న తర్వాత బాగుంటుంది, దాని భవిష్యత్తుకి ఏం డోక లేదు అనే విధంగా గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ అది ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో వేచి చూడవలసిన పరిస్థితి ఉందమ్మా. ఓకే, ఉద్యోగులు అంటే ఇప్పుడు సడన్గా ఈ డిసిషన్ తీసుకునేసరికి బిఎస్ఎన్ఎల్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ స్పందన ఎలా ఉంది? వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే, ఇప్పుడు చాలామంది చాలా సంవత్సరాల నుండి ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు విఆర్ఎస్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్తారా లేకపోతే వెళ్ళగొట్టమంటారన్న టైపులో వీళ్ళు చేసుకొస్తున్నారు. కనుక ఈ విధంగా వాళ్ళు ఇటు తీర్చుకోలేని పరిస్థితి అయిపోయింది. అందువల్ల వేచి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, అశోక్ గారు మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాళ్ళు, ఈ సంస్థ అంటే నాది, ఈ సంస్థ ద్వారానే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, నా పిల్లలు ఇలా స్టేజ్లో ఉన్నాను అనే ఒక ఫీలింగ్ అయిన వాళ్ళకి ఎవరు కూడా ఈ సంస్థను విడిచిపెట్టి పోవాలని లేదు. కానీ మరి రేపు ఇప్పుడు ఇప్పుడే ఇంతకుముందు మనం సీఎండి గారు, మా సీఎండి గారు ఇప్పుడు ఇంతకుముందు మీరు చూపించారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు కార్పొరేట్ ఢిల్లీలో ఉంటారు పూర్వార్ గారు. ఆయన ఏం చెప్తున్నారు, రేపు 80% ఎంప్లాయీస్ వెళ్ళిన తర్వాత మీరు మిగతా వాళ్ళు 12 గంటలైనా పనిచేయాలి, లేదంటే మీకు పనిష్మెంటు, అంటే అప్పుడు కంపల్సరీ రిటైర్మెంట్. ఇప్పుడు ఏదైనా బెనిఫిట్స్ ఇస్తాడు అప్పుడు కంపల్సరీ రిటైర్మెంట్, మీకు ఏం బెనిఫిట్ ఉండదు అని అలాంటి ఒక హెచ్చరిక. ఏంటంటే 80,000 మందిని ఎలా తీయాలనేది అలా ప్రణాళికలు తీసుకున్నారు. దానివల్ల ఏమవుతారు, సరే ఎంత వస్తుందో అంత తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండేసి మళ్ళీ కష్టపడడం ఎందుకని ఒక ఫీలింగ్ వస్తుంది. దానివల్ల అంటే చెప్పినట్లు వాళ్ళకు మ్యూచువల్గా, అంటే ఈ బిఎస్ఎన్ ఆర్గనైజేషన్ ద్వారా నేను ఈ స్టేజ్లో ఉన్నాను, నేను ఎక్కడో ఇప్పుడు సపోజ్ మా దగ్గర చూసుకుంటే క్యాజువల్ లేబరు రోజుకు రూపాయి పావులతో ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 40 సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు, ఒక 10-15 సంవత్సరాలు లేబర్ అని, ఓన్లీ డిగ్గింగ్, ఓన్లీ లేబర్గా, తర్వాత మెల్లమెల్లగా రెగ్యులర్గా వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పటికీ పనిచేయడానికి రెడీ ఉన్నారు, కానీ ఆర్గనైజేషన్ ఇలా ఉంటుంది, సీఎండి గారు ఇట్లా చెప్తున్నారు, రేపు మళ్ళీ ఆర్గనైజేషన్ ఉండకపోతే మాకు వచ్చే ఇంత డబ్బులు కూడా రావేమో, మా పిల్లలు ఇంకా ఆ చిన్న లోయర్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఆ ఉన్న డబ్బులు రాకపోతే మళ్ళీ వాళ్ళు ఇన్ ఫ్యూచర్ రావడానికి రావడం కష్టమవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడానికి రెడీ ఉన్నారు. కానీ బిఎస్ఎన్ఎల్ మనగడం అనేది చాలా కష్టమవుతుంది డెఫినెట్గా. ఓకే, ఇందాక అశోక్ గారు చెప్పినట్లుగా అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే ఎంప్లాయీస్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టో, అంటే సడన్గా తీసేయకుండా ఇండైరెక్ట్గా తీసేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి గవర్నమెంట్ దీన్ని మొత్తం బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటీకరణ చేయడానికి ఇదంతా చేస్తుందంటారా? ఇప్పుడు అల్టిమేట్గా ఈ ఈ ప్యాకేజీ ఏ మేరకు పనిచేస్తూ 4 ఏళ్ళు అన్నారు, వేచి చూద్దామన్నారు. బట్ నేను చెప్పినట్టుగా బేసిక్ ఫండమెంటల్ స్టాఫ్ ప్రాబ్లమ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ధర్నాలు చేసి స్ట్రైక్లు చేసి వాళ్ళు చేసి ఉన్నారు, వాటి గురించి ఒక ముక్క మాట్లాడలేదు ప్రభుత్వం. మరి అంటే దాని అర్థం ఏమవుతుంది, ఇప్పుడు అంతకుముందు సీఎండి గారు చెప్పినట్టుగా 12 గంటలు పనిచేయండి, పనిచేయాల్సి వస్తుంది, మీరు నెల నెల మీకు జీతాలు టయానికి రాకపోవచ్చు కూడా, దాన్ని మీరు భరించాలి. అంటే మీరు అన్ని వైపులా ఒత్తిడి తట్టుకుంటూ పనిచేయాలి, జీతం మాత్రం పెంచము. సో మీరు అనంటే ఒక విధంగా చూస్తే ఇది ఇండైరెక్ట్ బాండెడ్ లేబర్ కింద రానున్న రోజుల్లో ఎవరైతే ఉద్యోగస్తులు మిగిలిపోతారో వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగి ఆ పరిస్థితి కల్పించి వాళ్ళు ఒక విధంగా ఏంటంటే అరే అప్పుడు వెళ్ళిపోయింటే బాగుండేది కదా అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయటం ఒకటి. రెండోది వచ్చేసేసి ఆల్రెడీ మేము హెచ్చరిస్తున్నాము, మీరు ఇప్పుడు వెళ్ళిపోతేనే మీకు మంచిది ఉంది కదా అన్న ఒక తీసుకొని అది ఒక హెచ్చరికను వీళ్ళు తీసుకొని దాని మీద ఇమీడియట్గా దానికి స్పందించి వీళ్ళు విఆర్ఎస్ తీసుకుంటే మీకు గౌరవప్రదంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవాళ స్నేహ స్టూడియోకి వచ్చి బిఎస్ఎన్ఎల్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ స్నేహ టీవీ న్యూస్ ఇస్ రైట్. Thank you.